పేద ప్రజల ఆత్మ గౌరవానికి బన్నె తెచ్చే విధంగా వెలుగులు నింపే విధంగా ఈ రోజు మనసున్న మహారాజు మన నాయకుడు జగనన్న పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడు మరి అలాంటి పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతినే విధంగా దెబ్బతీసే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు పేదవాళ్ళ ఆత్మ గౌరవాన్ని తగ్గించే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడో పేద ప్రజలు అందులో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా పోయిన ఎలక్షన్ లోనే చంద్రబాబు నాయుడిని ఏ విధంగా మూల కూర్చోబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరి ఈ రోజు ఈ విధంగా పేద ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టుగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో సరైన టైంలో ఇదే పేద వర్గాలు ఇదే పేద ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం పేద వర్గాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు పేద వర్గాల ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను।